సత్తు మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి డేట్స్ని తీసుకోవాలి. ఒక 3 లేదా 4 డేట్స్ని లోపల సీట్ తీసేసి ఇలా వేసుకోవాలి. ఇందులోనే 2 బాదం పప్పులు, అలాగే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ దాకా సత్తు పిండి వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాస్ వరకు మిల్క్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చాక్లెట్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు, కోకా పౌడర్ లాంటిది. ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే మన ఇంట్లో వాడతాం కదా బోర్న్విటా, కాంప్లాన్ లాంటివి, సో అవైనా పర్వాలేదు వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చల్లగా ఇష్టపడే వాళ్ళు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. అంతే, సత్తు మిల్క్ షేక్ తాగడానికి రెడీ.